కులవృత్తులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం గొల్ల కుర్మలను రాయితీపై గొర్రెల పంపిణీ చేసింది. మొదటి విడతలో లబ్ధిదారులకు గొర్రెలు అందినప్పటికీ రెండో విడతలో మాత్రం ప్రభుత్వ ఖాతాల్లో డబ్బు జమ చేసినా గొర్రెలు రాలేదు. కట్టిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న గొర్రెల లబ్ధిదారులపై ప్రత్యేక కథనం. జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన గొల్ల కురుమలకు ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలు ఒక పొట్టేలు పంపిణీ చేశారు. ఈ విడతలో 20% మంది గొల్ల కురుమలు లబ్ధి పొందారు. ఈ నేపథ్యంలోనే రెండో విడత గొర్రెల యూనిట్ల కోసం 25% భారత ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంది. గొర్రెలు ఇవ్వకపోగా చెల్లించిన రాయితీ డబ్బులు సైతం ఇప్పటికీ ఇవ్వలేదు. అప్పులు చేసి బ్యాంకులో డీడీలు తీసి అధికారులకు ఇచ్చామని తమ వాటా తమకు చెల్లించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. నాకు 43,750 రూపాయలు ఒక డీడీకి కట్ అయితే అప్పు తీసుకొచ్చుకొని కట్టుకుంటాం. ఇప్పటిదాకా మాకు గొర్రెలు ఇవ్వలేదు. అలాగా లబ్ధిదారులకు ఎవరికి న్యాయం కూడా జరగలేదు. గొర్రెలన్నా ఇవ్వచ్చు, లేదంటే మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చినా కూడా ఏదో మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు పాత గవర్నమెంట్ ఉండే పాత గవర్నమెంట్ ఇస్తాం అని చెప్పేసి ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ అసలుకి ఏం పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈవోచో సార్కి పదే చెప్పడం జరిగింది. న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము. డీడీలు కట్టినాము, మాకు వస్తుంది అనుకుంటే, కాకపోతే ప్రభుత్వం మారిపోయా. మాకు ఇంతవరకు గొల్లు రాలేదు. మేము కట్టిన డబ్బులకి వడ్డీలు కట్టలేకున్నాము. మాకు ఏం చేయాలో అర్థం ఎత్తలేదు. నాకైతే బాధ అనిపిస్తుంది. నేను వడ్డీలు కట్టలేకుండా నెల నెల తెచ్చుకున్న కాడ అప్పు కట్టుకోలేక ఒక రోజు నడిచి ఒక రోజు నడవక ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక కొంతమంది కూలీ నాలి పని చేసేటప్పుడు వర్షాధారం లేక పనుదులు లేవు. ఇప్పుడు పైసలు ఏమి లేవు. పైసలు వాళ్ళకి చేసుక తిన్నీ కూడా లేదు. పిత్తోడు వచ్చి ఇంటికాడ అడుగుతుంటే ఏమని చెప్తాం సార్. ప్రతి ఒక్కరు ఆర్థిక పరిస్థితి ఇబ్బందితోనే ఉన్నారు. జోగులాంబ జిల్లా వ్యాప్తంగా 1770 మందిని రెండో విడతలో గొర్రెల పంపిణీకి లబ్ధిదారులుగా గత ప్రభుత్వం గుర్తించింది. మిగతా సొమ్ము ప్రభుత్వమే భరించి యూనిట్లను అందజేస్తుంది. దీంతో లబ్ధిదారుల్లో చాలా మంది తమ వాటా డబ్బులు చెల్లించారు. 18 ఏళ్లు నిండిన గొల్ల కురుమలు సొసైటీల ద్వారా సభ్యత్వం అందించాలని నిర్ణయించిన క్రమంలో జిల్లాలో సభ్యుల సంఖ్య కూడా పెరిగింది. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక కూడా 2 ఏళ్ల కిందటే పూర్తయింది. కానీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో గొర్రెలు వస్తాయా రావా అన్న అయోమయ స్థితిలో పడ్డారు లబ్ధిదారులు. వెంటనే తమ డబ్బులు చెల్లించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కొన్ని కారణాల వల్ల మనకి ప్రభుత్వం మారిపోవడము, తర్వాత ఇంకా 1770 మంది తమ యొక్క 25% షేరు కట్టి మన ప్రభుత్వ కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నది కాబట్టి మిగతా వారికి కూడా పంపిణీ చేయవలసి ఉన్నది. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి 25% షేర్ కట్టిన వాళ్ళకి గొర్రెల యూనిట్లు ఇవ్వడమా, లేక వాళ్ళు కట్టిన డబ్బులు వాపసు ఇవ్వడమా అనేది కలెక్టర్ గారు ప్రభుత్వానికి క్లారిఫికేషన్ కోసం రాశారు. ఆ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత యూనిట్లు పంపిణీ చేయడమా, లేక వారు కట్టిన డబ్బు వారికి వాపసు ఇవ్వడమా జరుగుతూ ఉందని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు వెంటనే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని గొర్రెల లబ్ధిదారులు కోరుతున్నారు. కాలయాపన చేస్తే తెచ్చుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.